శ్రీమాత్రే నమః. మీ పేర్లో మొదటి అక్షరము లీ లు లే లో అనే అక్షరములతో మొదలైంచు అది భరణీనామ నక్షత్రంలోకి వస్తారు. భరణీ నక్షత్రాధిపతి శుక్రుడు, రాశ్యాధిపతి కూడా కుజుడు, కనుక వీరు అందంగా ఉంటారు. ఇది మానవ గణ నక్షత్రం కనుక లౌక్యము చొరవ ప్రదర్శించే గుణము ఎక్కువ. పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇస్తారు. పరిస్థితులను తమకు అనుగుణంగా మార్చుకుంటారు. సమయానుకూలంగా అభిప్రాయాలు మార్చుకుంటారు. ఎదుటివారిని ఎంత గొప్పగా పొగుడతారో అదేవిధంగా అంత కఠినంగా విమర్శిస్తారు. రెండు వాదనలు సమర్థించుకుంటారు. స్వార్థము కొంత సహజమే. తాము నమ్మిన సిద్ధాంతాలకు త్వరగా తిరోధకాలు ఇవ్వరు. వైఖరిలో మార్పు తెచ్చుకోలేకపోవడంతో అనుకున్న విధంగా అభివృద్ధి సాధించలేరు. వృద్ధాప్యంలో సుఖజీవనము చేయడానికి తగిన ఏర్పాట్లు చేసుకుంటారు. సంఘంలో పేరు ప్రతిష్టలు, వ్యక్తిగత గౌరవము కలిగి ఉంటారు. సౌందర్యము, విలాసవంతమైన సామాన్లను అందులో ఆసక్తి ప్రదర్శిస్తారు. సుగంధ ద్రవ్యాలు, సౌందర్య పోషణ అందు ఆసక్తి అధికము. కళత్రము వలన కలిసి వస్తుంది. విభేదాలు ఉంటాయి. వీరు వ్యూహరచన గొప్పగా ఉంటుంది. వీరు భాగస్వామ్యానికి అర్హులు. వీరు సలహాదారులుగా రాణిస్తారు. బాల్యము సుఖవంతంగా జరుగుతుంది. 28 నుంచి 32 సంవత్సరాల తర్వాత కొన్ని చిక్కులు సమస్యలను ఎదుర్కొంటారు. తీవ్రమైన గుణాలు భరణీ నక్షత్ర జాతకంలో కనిపిస్తాయి. అనగా వీరు ఏది చేసినా ఏది ఆలోచించినా అతిగా ఉంటుందనే గుర్తించాలి. భయము, ధైర్యము, వైరాగ్యం వీరికి పరస్పర విరుద్ధమైన లక్షణాలు కలిగి ఉంటారు. సాధారణంగా ఈ నక్షత్రంలో జన్మించిన జాతకులు ఎల్లప్పుడూ ఏదో ఒకటి చేసే స్వభావాన్ని కలిగి ఉంటారు. ఈ జాతకులు ఇతరులకు నాయకత్వం వహించే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. వీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరుల యొక్క ఆధిక్యతను సహించలేరు. వీరిలో అన్ని రకాల కోరికలు చాలా తీవ్రంగా ఉంటాయి. వీరికి సాధారణంగా ఆకర్షణీయమైన చిరునవ్వు, ఎదుటివారిని కట్టిపడేసే కళ్ళు ఉంటాయి. వీరు చూడటానికి నిదానంగా, ప్రశాంతంగా కనిపించినప్పటికీ లోపల క్షణక్షణానికి మారే భావాలు ఉంటాయి. వీరు నష్టాలను, అవమానాలను పొందినప్పుడు తీవ్రమైన ఉద్వేగానికి గురి అవుతారు. అయినప్పటికీ వాటిని తట్టుకుని ముందుకు కొనసాగే ధైర్యాన్ని కూడా వీరు కలిగి ఉంటారు. ఎప్పుడు ఆధిపత్యాన్ని కోరటం, దుబారా చేయటం, సుఖాల కోసం ఆరాటపడటం వీరిలో ఉండే ప్రధాన లోపాలుగా చెప్పుకోవచ్చు. వీరు సంగీతం, చిత్రలేఖనం, నృత్యం, నటన లాంటి రంగాల్లో ప్రవేశిస్తే అత్యున్నత స్థానానికి చేరుకుంటారు. అదేవిధంగా మధ్యవర్తులుగా, పరిపాలకులుగా, వైద్యులుగా కూడా వీరు రాణించగలరు. సాధారణంగా భరణీ నక్షత్రంలో జన్మించిన వారి దాంపత్య జీవితం సుఖవంతంగానే ఉంటుంది. ఒక బిడ్డ భరణీ నక్షత్రం 1-2 పాదాల్లో జన్మించినట్లయితే ఆ బిడ్డ యొక్క తండ్రికి తీవ్రమైన గండం ఉంటుంది. సాధారణంగా ఈ నక్షత్రంలో జన్మించిన వారు ఆరోగ్యంగానే ఉంటారు. అయితే వీరికి తీవ్రమైన దంత సంబంధ సమస్యలు ఏర్పడతాయి. ఈ నక్షత్రంలో జన్మించిన వారు ఆహారానికి అంత ప్రాధాన్యత ఇవ్వరు. భరణీ నక్షత్రంలో జన్మించిన వారు పడవలు లేదా ఓడల్లో ప్రయాణం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా నదులు లేదా సముద్రాల్లో స్నానం చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్త వహించాలి. కారణం ఏంటంటే ఈ నక్షత్రంలో జన్మించిన వారికి జలగండం ఉంటుంది. ఈ నక్షత్రంలో జన్మించిన స్త్రీ చక్కటి శరీర సౌష్ఠవం కలిగి ఉంటుంది. వీరికి తెల్లటి పళ్ళు ఉన్నప్పటికీ అవి క్రమ పద్ధతిలో ఉండవు. సహజంగా ఈ నక్షత్రంలో జన్మించిన స్త్రీలు పరిశుభ్రంగా, వినయంగా ఉంటారు. అయితే స్త్రీలు పెద్దవారిని, బంధువుల్ని చక్కగా గౌరవిస్తారు. ఒక విశేషం ఏంటంటే ఈ నక్షత్రంలో జన్మించిన స్త్రీలు కొన్నిసార్లు విపరీతమైన ఆశావాదాన్ని కలిగి ఉంటారు. వీరు కొన్నిసార్లు తమ మనసులో ఉన్నది ఏది అనుకుంటే అది నిర్మోహమాటంగా చెప్పేస్తారు. సహజంగా భరణీ నక్షత్రంలో జన్మించిన స్త్రీలు చాలా ధైర్యాన్ని కలిగి ఉంటారు. తన భర్తను అన్ని రకాలుగా ఆనందపరిచి అతడిపై తమ ఆధిపత్యాన్ని పెంచుకుంటారు. అయితే స్త్రీలకు అత్తమామల వల్ల చిక్కులు ఏర్పడతాయి. ఈ నక్షత్రంలో జన్మించిన స్త్రీలు ఆరోగ్యవంతులుగా ఉంటారు. అయితే వీరిలో బహిష్ట సంబంధ సమస్యలు, గర్భకోశ సంబంధ సమస్యలు,
రక్తహీనత లాంటి రోగాలు తలెత్తే అవకాశం ఉంటుంది. ఈ నక్షత్రంలో జన్మించిన పురుషులు సాధారణమైన ఎత్తులో ఉంటారు. వీరికి విశాలమైన నుదురు, కాంతివంతమైన నేత్రాలు ఉంటాయి. వీరికి జుట్టు తక్కువగా ఉంటుంది. అయితే ఒక మగపిల్లవాడు మధ్యాహ్నం సమయంలో ఈ నక్షత్రంలో జన్మించినట్లయితే అతడు తప్పనిసరిగా పొడుగ్గా ఉంటాడు. ఈ నక్షత్రంలో జన్మించిన పురుషులు తాము అనుకున్నది నిర్మోహమాటంగా చాలా ధైర్యంగా ప్రకటిస్తారు. తాము మాట్లాడే మాటల వల్ల బంధుత్వాలు, స్నేహాలు దెబ్బతింటాయి అని కూడా లెక్క చేయరు. ఎంత శక్తివంతుడైనా సరే వెనుకాడకుండా ఎదుర్కోవటం భరణి నక్షత్రంలో జన్మించిన పురుషులకు సహజం. ఎంత శత్రువైనా స్నేహం కోరి వస్తే ఏమాత్రం సంకోచించకుండా స్నేహ హస్తాన్ని అందించి మంచితనం భరణి నక్షత్రం వారికి మాత్రమే సాధ్యపడుతుంది. సహజంగా ఈ నక్షత్రంలో జన్మించిన పురుషులు ఎవరినీ లెక్క చేయరు. కొన్నిసార్లు వీరిలో అహంకారం తలెత్తుతుంది. ఫలితంగా వీరు ఎన్నో సమస్యలకు గురి అవుతారు. ఎవరి ముందైనా తల వంచి ఉండాల్సి వచ్చినప్పుడు వీరు ఎంతో బాధపడతారు. ఏ విషయాన్నైనా లోతుగా తెలుసుకునే స్వభావం వీరికి ఉంటుంది. అయితే భరణి నక్షత్రంలో జన్మించిన వారు జీవితంలో ఏదో ఒక సమయంలో సంపద కోల్పోవడం, అపకీర్తి పొందడం జరుగుతుంది. ఎందుకంటే ఎల్లప్పుడూ తామే అందరికన్నా అధిక స్థాయిలో ఉండాలని భావిస్తూ ఉంటారు. సహజంగా భరణి నక్షత్రం వారిని చూసి అహంకారులు అని ఇతరులు అనుకుంటారు. కానీ భరణి నక్షత్రం వారి యొక్క హృదయం స్వచ్ఛంగా ఉంటుంది అని ఇతరులకు అర్థం కాదు. అయితే కొన్ని విషయాల్లో భరణి నక్షత్రం వారికి పుకార్లు వ్యాపింపచేయడంలో ఎంతో సంతోషం కలుగుతుంది. ఒక విశేషం ఏంటంటే ఈ నక్షత్రంలో జన్మించిన వారి నుండి సహాయం పొందిన వారు ఆ తర్వాత కాలంలో వారికి శత్రువులుగా మారతారు. అయితే ఈ నక్షత్ర సంబంధ దోషాలతో బాధపడుతున్నప్పుడు అరటి చెట్టును, ఉసిరిక చెట్టును పూజించినట్లయితే దోషాలు తొలగిపోతాయి. ఇంకో విశేషం ఏంటంటే ఈ నక్షత్రంలో జన్మించిన వారు తాంత్రిక శక్తులు సాధించగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. భరణి నక్షత్రం జరుగుతున్న శుక్రవారం నాడు పాలు, పెరుగు, వజ్రము లేదా గంధపు చెక్కను దానం ఇచ్చినట్లయితే అద్భుత ఫలితాలను వీరు పొందుతారు. అనుకూలమైన నక్షత్రాలు హస్త, స్వాతి, శ్రవణము, పూర్వాషాఢ, భరణి నక్షత్రం వారికి అనుకూలం. భరణి నక్షత్రానికి అధిపతి శుక్రుడు, అధిదేవత యమధర్మరాజు, అదృష్ట దిశ పడమర, వారం శుక్రవారం, అదృష్ట రత్నం, జాతి వజ్రం, అదృష్టమైన రంగు తెలుపు రంగు, అదృష్ట సంఖ్య 6, అదృష్ట తేదీలు 4, 13, 22, 31, 6, 15, 24, 7, 16, 25, 9, 18, 27. అదృష్ట వారాలు సోమ, బుధ, గురు, శుక్ర వారాలు పై తేదీలతో కలిసి ఉంటే మేలు. అదృష్టాన్నిచ్చే సంవత్సరాలు 6, 15, 24, 33, 41, 61, 60, 69 సంవత్సరాలు వీళ్ళకి అదృష్టాన్ని ఇస్తాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలు చేయడానికి ప్రోత్సాహాన్ని అందించండి. మీరిచ్చే ఒక్క లైకు మాకు ఎంతో బలాన్ని ఇస్తుంది.